ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ఇటు కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గోదావరి నది మీద ప్రాణహిత చేవల ప్రాజెక్టును మంజూరు చేయడం నిర్మాణాలను ప్రారంభించడం అవి రెండు వేల పద్నాలుగు వరకు చాలా వరకు పూర్తయిన సందర్భం ఈరోజు మనం గోదావరి నది మీద కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ప్రాణయిత చేవెళ్ళ స్వరూపాన్ని పూర్తిగా మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఆనాడు పదహారు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మాణ అంచనాలు వేసి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పదకొండు వేల రూప పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేయడం జరిగింది కొంతమేరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు మారినాయి ఆశలు పెరిగినాయి అవినీతికి పాల్పడాలన్న ఆలోచనతోటి డిక్షనరీలోనే ఒక కొత్త పదాన్ని కనిపెట్టి ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ ముసుగులో ప్రాణైత చేయవేళ్ళ పేరును మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేసి తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును కిందికి తీసుకెళ్లి మేడిగడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ఈరోజు శ్రీరాంసాగర్ శ్రీరాంసాగర్ కింద ఎల్లంపల్లి శ్రీపాద్ సాగర్ వాటి కింద సుందిల్లా వాటి తర్వాత అన్నారం ఆ తర్వాత మేడిగడ్డ మేడిగడ్డ తర్వాత దేవాదుల దేవాదుల తర్వాత ఇందిరాసాగర్ సీతారామసాగర్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చివరికి పోలవరం అంటే గోదావరి నది మీద నీటి ప్రవాహాన్ని ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఆయకట్టు కింద సాగునీరును తాగునీరును అందించడానికి ఇది ప్రణాళిక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరంలో నిర్మించిన మేడిగడ్డ గురించి ఇప్పుడు మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటున్నాం మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజ్కు డ్యామ్కున్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది డ్యామ్ అంటే నీటిని నిల్వ చేసేది నాగార్జున సాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో దాదాపుగా మూడు వందల టీఎంసీలు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిర్మాణం నాగార్జున సాగర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీశైలం సాగర్ డ్యామ్ ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద విద్యుత్ నిర్మా విద్యుత్ ఉత్పత్తి నీటి నిల్వలు చేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది ఇప్పుడు కాళేశ్వరం మీద నిర్మించిన మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు ఇవన్నీ బ్యారేజ్లు బ్యారేజ్లు అంటే వచ్చే నీళ్లను క్రమబద్ధీకరించి కిందికి వదలడమే ఇవి డ్యాంలు కావు డ్యామ్ అంటేనేమో నీటి నిల్వలు చేసే వాటిని డ్యామ్ అంటాం వచ్చే వరదను క్రమబద్ధీకరించి లిఫ్ట్ చేసుకోవడానికి అవసరమైన విధంగా చేసి గేట్లు పెట్టి కిందికి నీళ్లు వదులుకుంటూ పోయే వాటిని బ్యారేజ్ అంటాం ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ సుందిల్ల బ్యారేజ్ కానీ వీటిని ప్లానింగ్ చేసిన విధానం కానీ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నాలుగు అంశాలకు సంబంధించి ఒక ప్రాజెక్టును నిర్మించుకున్నప్పుడు వినియోగించుకునే విధానంలో పాటించవలసిన ఆలోచన వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడితే మేడిగడ్డలో నిర్మాణం కోసం చేసిన ప్లానింగ్ వేరు ప్లానింగ్ ప్రకారము డిజైన్ చేయలేదు డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు నిర్మాణం ప్రకారము నిర్వహణ జరగలేదు ఇవన్నీ కలిసి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది మొత్తానికి మొత్తంగా కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది కేసీఆర్ పాపం పండింది ఈరోజు కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పాడు నా రక్తాన్ని నా మేధస్సును దారబోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన నా డిజైను నేనే ఆలోచన చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టినా ఈ నిర్మాణ సమయంలో నిపుణులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మేమందరం ఆరోపణలు చేసినప్పుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఒక కటపులో పట్టుకొని ఒక కొన్ని గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చారు ఈ ఉపన్యాసాలలో మొత్తం ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కాళేశ్వరానికి నేనే స్వయంగా నేనే పర్యవేక్షించిన పరిశీలించిన నేనే డిజైన్ చేసిన నేనే ప్లానింగ్ చేసిన నేనే క్వాలిటీ కంట్రోల్ని మొత్తం పర్యవేక్షించిన మొత్తం దీని నిర్వహణను కూడా నేనే చూస్తున్నా చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు ఈరోజు మేడిగడ్డ కుంగిపోగానే ఇది సాంకేతిక నిపుణుల మీద నెట్టేయడము లేకపోతే ఓ చిన్న దురదృష్టకర సంఘటన కింద చూపించడము సమస్యను చిన్నదిగా చేసి అవినీతి మొత్తం అవినీతిని మొత్తం కప్పిపుచ్చి ఈరోజు తప్పించుకోవాలని చూస్తారు ప్రభుత్వము రెండు అంశాలను కలగాపులుగా చేస్తుంది ఒకటి ప్రాణైత సేవలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనాలు పిలిచిన టెండర్లను రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెంచింది పోనీ ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెంచిన అంచనాల ప్రకారం నిర్మాణము నాణ్యతతో కూడుకున్న నిర్మాణం జరిగిన ఉంటే ఈరోజు ఈ ఉపద్రవం వచ్చి ఉండేది కాదు కనీసం ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్లైనా ప్రజలకు ఉపయోగపడుతుండే వ్యవసాయానికి నీళ్ళు అందుతుండే తాగడానికి నీళ్ళు వస్తుండే ఆ నిర్మాణం నాణ్యత లేకపోవడం వల్ల ప్లానింగ్ ప్రకారము డిజైన్లు లేకపోవడం డిజైన్ల ప్రకారం నిర్మాణం లేకపోవడం నిర్మాణాన్ని పర్యవేక్షణ లేకపోవడము మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలు వచ్చినాయి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సిన విషయాన్ని పక్కన పెట్టి వెళ్ళిన రాహుల్ గాంధీ గారిని నన్ను కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ గారు అవహేళన చేసుకుంటూ మాట్లాడుతుండు ఇంత పెద్ద తప్పిదం జరిగిన ఈ ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నోరు మెదపడం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు హరీష్ రావు గారు సాగునీటి సాగునీటి పారుదల శాఖ మంత్రి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు మేడిగడ్డ కుంగిపోయే వరకు కేసీఆర్ఏ సంబంధిత శాఖ మంత్రి వీళ్ళిద్దరి కాలంలో ఈఎన్సీ మురళీధర రావు గారే అతను ఎనిమిది సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిండు రిటైర్ అయిపోయిన అధికారిని ఈ రోజు అక్కడ పెట్టి ఈఎన్సీగా అన్ని తప్పుడు అంచనాల మీద అత్యధికంగా అంచనాలు పెంచి సంతకాలు పెట్టించి ఈ ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది సెవెన్ బ్లాక్స్ కింద ఏదైతే మెడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారో సెవెంత్ బ్లాక్ కొలాబ్స్ అయిందని చెప్తారు ఇది ఒక దగ్గర ఉండదు కుంగిపోవడం అనేది ఒక దగ్గర మొదలుపెట్టిన తర్వాత మొత్తానికి మొత్తంగా కుంగిపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అఫీషియల్గా గా నివేదిక ఇచ్చిండ్రు అంటే ఈరోజు అందుతున్న సమాచారం ప్రకారం మేడిగడ్డను మొత్తానికి మొత్తానికి కూలగొట్టి కొత్తది కట్టాలి ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే ఐదు సంవత్సరాల వారంటీ పీరియడ్లో ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి ఎలాంటినే మొత్తానికి మొత్తం ఏదేదైతే పోయిందో దాన్ని కూలగొట్టి కడతామంటారు ఇంకొక ఆరు నెలలు అయితే వ్యారంటీ పీరియడ్ పూర్తవుతుంది ఈ ఆరు నెలల సెవెంత్ బ్లాక్ను ఒకవేళ నిర్మాణం చేసినా మిగతావి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయినాక ఇట్లే కుంగిపోతే దీనికి బాధ్యత ఎవరు ఈ రోజు భూమి యొక్క నైసర్గిక స్వరూపం ఒకే రకంగా ఉంది స్ట్రాట కోర్ కటింగ్ అంటే ఒక దగ్గర ఏదైనా మనం మామూలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా బునాది తీసే ముందు ఎక్కువ ఫ్లోర్ లో నిర్మించాలంటే మనం డ్రిల్ చేసి కోర్ కట్ చేసి కోర్ను అంటే భూమిలో ఉన్న భూమిని యాస్టీజ్ గా కోర్ కట్ చేసి దాని ల్యాబ్కి పంపించి ఆ భూమి యొక్క నైజం ఏందో కనుక్కొని దాని తర్వాత మనం నిర్మాణానికి ఎంత వెళ్ళాలి అంటే భూమి గట్టిగా తగిలే వరకు పిల్లర్ వేయడానికి తొవ్వుతూనే పోవాలి సముద్రంలో కూడా నిర్మాణం చేసిన పైల్ పైల్ విధానంలో పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు దీంట్లో ఇప్పుడు వాళ్ళు నిపుణులు వచ్చి దాని డీటెయిల్స్ అడిగినప్పుడు ఆ స్టాటా ఎక్కడుందో ఇవ్వండి అని అంటే అది నివేదికలు ఇవ్వలేదు వాళ్ళు నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్ అథారి సేఫ్ అథారిటీ వచ్చి అడిగిన నివేదికలలో వాళ్ళు ప్రస్తావించిన ఇరవై అంశాలలో తొమ్మిది అంశాలకు సంబంధించిన ఎలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే అంటే నాలుగున్నర సంవత్సరాల క్రితమే మీరు ప్రారంభించిన మీరు నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఆధారాలు ప్రభుత్వం తొక్కిపెట్టిందంటే ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు మేము చేసిన పనులలో లోపముంది